ఇక్కడ ఎన్డీఏ శాసన సభాపక్షులు కూడా ఆయన ఎన్నుకున్నటువంటి సందర్భంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఆనాడు 2014లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆనాడు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు 7 మండలాలు తెలంగాణ రాష్ట్రంలోని ఇన్నర్ ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ కు బదలాయిస్తే తప్ప ప్రమాణం చేయాలని చెప్పి ఆయన ఆనాడు ప్రధానమంత్రి కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆనాడు ఎన్డీఏల భాగస్వామ్య పార్టీ అయినటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు కూడా కలిసి ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను తీసుకుని పోయిందని చెప్పి ఆ విషయాన్ని నిన్న చాలా సగౌరవంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించింది. ఆయన మాట్లాడినటువంటి వీడియో నేను ఒకసారి ప్లే చేస్తున్నాను. 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను. నాకు ఈ పదం ఉందని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఇది ఎప్పుడు కూడా చరిత్రను ఎప్పుడు జరిగిన విషయం. ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర. 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను. నాకు 10 మండలం ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఇది ఎప్పుడు కూడా చరిత్రను ఎప్పుడు జరిగిన విషయం. ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర. దీన్ని బట్టి చాలా స్పష్టంగా మరొకసారి ప్రజలందరూ కూడా తెలంగాణ సమాజానికి కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. ఆనాడు ఒక నా పార్టీ మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు తెలంగాణ రాష్ట్ర బంధం పిలిపించింది. ఆనాడు పార్లమెంట్ సభ్యులు ఎంపీగా ఉన్న పద్ధతుల నుంచి ప్రజలు దాదాపుగా 3-4 సెషన్లు మొత్తం మంది నిరసన తెలుపుతూ అవసరమైన సందర్బంలో పోలీసులకు పోయి అదేవిధంగా ప్రెజరీ బెంచెస్ పెట్టిన దగ్గర కూడా చాలా సీరియస్ గా తీవ్రమైనటువంటి నిరసన ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిపి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు తెలంగాణ ప్రకటన మేము చెప్పడం జరిగింది. ఆ రోజు లోయర్ సీనియర్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఈ 7 మండలాల్లో భాగంగా ఆంధ్రకు పోవడం జరిగింది. అప్పటికే తెలంగాణ పవర్ పరిస్థితిలో ఉంది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తరుణంలో ఆనాడు మన లోయర్ సీనియర్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ కూడా దుర్మార్గంగా ఆంధ్రకు బదలాయించడం జరిగింది. ఈ విషయాన్ని చాలా గర్వంగా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను. ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు. ఒక్క సందర్భంలోనైనా ఒక్కసారైనా ఈ విషయానికి సంబంధించిన నిరసన వెలుపులో మాట్లాడలో ఏం చేయాలి చేయకపోగా చంద్రబాబు నాయుడికి వెంట పడుతూ ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఆయన అడుగులకు మరి చెప్తే ఆనాడు ఆయన బతికింది. ఇవాళ మళ్ళీ ఆనాటి విషయాలు ఇవాళ జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు చూస్తే మళ్ళీ కొంత సారూప్యత స్పష్టత నాకు అనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి ఆ విషయాలు ఎప్పుడు వచ్చుకున్నాం. ఆనాడు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వెళ్ళేసి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు లక్ష్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిందో ఇవాళ కూడా సేమ్ అదే రకమైనటువంటి ధోరణి వాళ్ళ మాటల్లో కనబడుతుంది. అందుకనే నేను చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని గుర్తు చేశారు, గర్వంగా గుర్తు చేసిన ఒక చరిత్ర గుర్తు చెప్తున్నారు. ఇవాళ కూడా ఏం జరుగుతా ఉంది, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ముఖ్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేఆర్ఎడ్డికి కానీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అనేక లేఖలు రాసి అనేక మీటింగ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్ర నీటి వాటాను వ్యతిరేకిస్తూ చాలా సీరియస్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్.
ఆయనను రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా నియమించింది. అంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలంగాణలో కుట్రలు మొదలైనవి. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ బుద్ధిజీవులు, మేధావులు, తెలంగాణ ప్రజానీకం గుర్తించాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం రేవంత్ రెడ్డి అన్నాడు పోరాడిన వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకి తీసుకొని పోయినటువంటి వ్యక్తి, ఎన్నడూ జై తెలంగాణ అనని వ్యక్తి, తెలంగాణ కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనటువంటి వ్యక్తి, సమైక్య వాదానికి మద్దతుగా చంద్రబాబు నాయుడుకు అండగా నిలబడినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి వల్ల తెలంగాణకు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండి, అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి, మళ్ళా వీళ్ళిద్దరు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉండి ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిర్రో, ఇవాళ కూడా ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా, ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఆదిత్యనాథ్ దాస్ గారి నియామకమే దానికి ఒక ఉదాహరణగా కనబడుతుంది. తెలంగాణలో గడిచిన 10 సంవత్సరాల్లో మా ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి చాలా మంచి పని ఉంది. వాటన్నిటి విజయవంతమైనటువంటి పనుల మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు తప్ప తెలంగాణ ప్రజానీకానికి ముఖ్యమంత్రిగా ప్రభుత్వంగా తను ఏం చేయాలో ఆ బాధ్యత విస్మరించింది. ఇవాళ నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, మీకు చిత్తశుద్ధి ఉంటే మన మీరు మేనిఫెస్టోలో చెప్పారు కదా, గతంలో ఏవైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుండి 7 మండలాలకు బదలాయించబడ్డాయో వాటి గురించి మేము ప్రయత్నం చేస్తామని మనం మీరు చెప్పారు కదా, దాని గురించి 7 మండలాలకు బదలాయించబడ్డాయో వాటి గురించి మేము ప్రయత్నం చేస్తామని మనం మీరు చెప్పారు కదా దాని గురించి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా అసలు ఆ 7 మండలాలకు సంబంధించి మాత్రమే కాకుండా భద్రాచలం రూరల్ మండలంలో ఉన్న 5 గ్రామ పంచాయతీలు కూడా అడవికి బదలాయించారు. యాటపాక, పురుషోత్తంపట్నం, గుండాల, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం ఈ గ్రామ పంచాయతీలను కూడా ఇటుకు తీసుకొస్తామని మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భాన కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరి 5 గ్రామ పంచాయతీలు, ఆ 7 మండలాలు, లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టు కూడా తెలంగాణకు వచ్చేటట్టుగా రేవంత్ రెడ్డి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఇక మేము ఏం కష్టాలు పడ్డామో, ఏమి ఇబ్బందులు పడ్డామో, ఏం చేసినామో ఆనాడు బ్రహ్మాండంగా మా ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు గృహ అవసరాలకు కానీ, అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకు కానీ, రైతాంగం అవసరాలకు కానీ బ్రహ్మాండంగా కడుపు నిండా కరెంట్ ఇచ్చినాం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో మొత్తం కరెంటు కోతలు, రైతాంగానికి కరెంటు లేదు, పరిశ్రమలకు కరెంటు లేవు, ఇండ్లకు చక్క కరెంటు లేదు, ప్రజలు అర్ధరాత్రి పూట కరెంటు 3 గంటలు 4 గంటలు పోతే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నటువంటి సందర్భం. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోగానే కటక బంద్ చేసినట్టు కరెంటు ఈ రాష్ట్రంలో ఎందుకు బంద్ అయింది? దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యమంత్రి కరెంటు విషయంలో గత ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నాలు, ఆరోపణలు చేసే ప్రయత్నాలు, ఈ రకమైనటువంటి చిల్లర పనుల మీద ఆయన శ్రద్ధ పెట్టింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేసింది ముఖ్యమంత్రి. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్వహణ, ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది, రైతాంగం ఇప్పుడు తుకం పోసుకుంటున్నారు ఆల్రెడీ చాలా చోట్ల, ఇక నార్లేసుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ మేము గతంలో ఇచ్చినటువంటి రైతు బంధు ఇవ్వలే, ఆయన చెప్పినటువంటి రైతు భరోసా ఇవ్వలే, ఎకరానికి 7,500 ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలే, మేము ఇచ్చే 5,000 కూడా ఇప్పటికి ఇవ్వలే రైతాంగానికి. ఎరువులు విత్తనాల కోసం రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, లైన్లలో చెప్పులు పెట్టి బుక్కులు పెట్టి పక్కకు పోతా ఉన్నారు. ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లోనైతే మా జిల్లాలో విపరీతంగా రైతాంగం ఎరువుల కోసం విత్తనాల కోసం అపసపలు పడుతుంటే పోలీసులు కర్కశంగా దుర్మార్గంగా లాఠీ ఛార్జీలు కూడా చేసి రైతాంగాన్ని చెదరగొడుతున్నటువంటి సందర్భాలు చూసి, సో ఇట్లా సీజన్ ప్రారంభమైనప్పటికీ కూడా రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించకుండా, రైతులకు చేయాల్సినటువంటి పనులు చేయకుండా చిల్లర రాజకీయాల మీద శ్రద్ధ పెడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి నేను ఒకటే విషయం ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గుర్తు చేస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా మీరు పనిచేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగితే డెఫినెట్ గా తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా కొట్లాడుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆదిత్యనాథ్ దాస్ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రైతాంగానికి సంబంధించినటువంటి కరెంట్ ఇవ్వడం కానీ, నీళ్లు ఇవ్వడం కానీ, విత్తనాలు ఎరువులు ఇవ్వడం కానీ, రైతు భరోసా మీరు ఇస్తా అన్న రైతు భరోసా కానీ ఇమీడియట్గా ఈ పనులన్నిటి కూడా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వాటిని పూర్తి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. ఇది మాత్రమే కాదు, ఇవాళ ఇంత మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం మీదనేమో కమిషన్లు ఇస్తున్నది ఈ ప్రభుత్వం.
వాళ్ళేమో అన్నిట్లలో కమిషన్లు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం అయిపోయింది. ప్రతిపక్ష పార్టీల మీద, గత ప్రభుత్వాల మీద కమిషన్లు వేసుడు. వీళ్ళు మంచి ఇసుకల మద్యంలా భూములల్లా చివరికి ధాన్యంలా అన్నిట్లలో కమిషన్లు తీసుకున్నాడు. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం అని ఇవాళ వాళ్ళు రుజువు చేసుకుంటాం. ఈ కమిషన్ల మీద శ్రద్ధ తగ్గించి నిజమైనటువంటి పాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రిని కోరుతాను. అంతేకాకుండా కిషన్ రెడ్డి గారు కేంద్రంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు, సంతోషం. కిషన్ రెడ్డి గారిని కూడా నేను సింగరేణి ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా, అక్కడ నుంచి గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నాను, ఆ ప్రాంతం నుంచి నాయకుని ఉన్నాను కాబట్టి కిషన్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు, సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు బావుల్ని సింగరేణి సంస్థకే ఇవ్వాలి, వేలంలో పెట్టద్దు. ఆనాడు పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారు, ఆనాటి బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్న ప్రహ్లాద్ జోషి గారికి కూడా లేఖ రాశారు, సింగరేణికే బొగ్గు బ్లాకులు సింగరేణి సంస్థకి ఇవ్వాలి, ఓపెన్ యాక్షన్ లో పెట్టద్దు. మరి ఇవాళ మీరే బొగ్గు గనుల శాఖ మంత్రి అయ్యారు, దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు తెలంగాణ బిడ్డ, సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బావులు అన్నింటినీ కూడా వేలానికి పెట్టకుండా సింగరేణి సంస్థకే ఇవ్వాలి, ఆ దిశగా మీరు చొరవ తీసుకోవాలి, ఖచ్చితంగా ఇప్పించే బాధ్యతను కూడా మీరు తీసుకోవాలి అని చెప్పి సందర్భంగా నేను కిషన్ రెడ్డిని కూడా కోరుతాను.